మార్క్సిజం ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత మీరు రాసిన మొదటి రచన ఏదండి? విషవృక్షం, రామాయణ విషవృక్షం. ఎందుకు అది రాయడం ఎలా సాధ్యమైంది? మార్క్సిజం అర్థమయ్యి రాజు అనేవాడు కూడా పెద్ద దోపిడీదారుల ఏజెంట్, భూస్వాముల ఏజెంటు. అంటే అతనికి ఆ భూస్వామి ఆస్తి విపరీతంగా ఉంటుంది, భూమి విపరీతంగా ఉంటుంది. మిగతా భూములు ఉన్న వాళ్ళందరికీ అతను ఒక ఏజెంట్గా ఉంటాడు, అతను ఒక రాజు. అంటే రాజు అనేవాడు ఒక దోపిడీదారుడైతే ఏ దేశపు రాజైనా అంతే. మనం రాముడు రాముడు అనుకుంటాం, రాముడు ఒక రాజు అయితే రావణుడు ఒక రాజు. ఈ రాముడు ఇక్కడ ఈ దేశపు రాజు, రావణుడు ఇంకో దేశపు రాజు. ఇంక ఇందులో గొప్పే ఉంది, అసలు ఎక్కడ చూసినా రాముడి క్యారెక్టర్లో ఒక మంచితనం లేదు. మరి ఆ కవి ఎందుకు ఎలా రాశాడు అని అంటే, ఆ కవికి అంతకంటే జ్ఞానం లేదు. అంటే ఒక సమాజంలో ఆస్తి తగువులు ఎలా ఉంటాయి, ఒకళ్ళని ఒకళ్ళు ఎలా మోసం చేసుకుంటారు, ఎలాంటి గడుసుతనాలు ప్రవర్తిస్తారు అలాగే చేశాడు. అంతే రామాయణాన్ని అలాగే చేశాడు. ఏ క్యారెక్టర్లు అయితే వీళ్ళు చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవన్నీ అద్భుతమైన మంచి క్యారెక్టర్లు, వీళ్ళు గొప్ప క్యారెక్టర్లు అని చెప్పేవన్నీ కూడా చెడ్డ క్యారెక్టర్లు. కాకపోతే సీత, ఊర్మిళ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళ తప్పేమీ లేదు, వీళ్ళు పతివ్రతలుగా ఉన్నారు, వాళ్ళు భర్తలు ఎలా చెబితే అలా విన్నారు. ఆ చివరికి అలా జరిగింది. నాకు ఇదంతా చదివింతత నేను రామాయణం రాయాల్సిందే. నాకు తెలిసింది మతం అనేది ఒక పెద్ద ద్రోహం అని, రాజు అనేవాడు పెద్ద ద్రోహి అని, ఒక పెద్ద దోపిడీదారుడని తెలిసింది. నాకు మార్క్సిజం వల్ల తెలిసిపోయింది. నేను అది పూర్తిగా చదవకపోయినా సరే నాకు ఇంతవరకు నాకు తెలిసింది. నేను ముందు విషవృక్షం ఇది రాస్తాను అని చెప్పేసి కొంతవరకు కొంత భాగం రాసేసాను. దానికి రామాయణ విషవృక్షం పేరు పెట్టాను. మా పబ్లిషర్ అరుణ పబ్లిషింగ్ హౌస్ ఆయన పుస్తకాలు ప్రింట్ చేసేవాడు. ఆయన అడిలిపోయాడు. అడిలిపోయి అమ్మ వద్దు, ఇలాంటి పేరు వద్దు, మంచి రామాయణం లేకపోతే అసలైన రామాయణం అని ఏదో అలాంటి పేర్లు పెట్టండి, ఇలాంటి పేరు వద్దు అన్నాడు. మీరు భయపడద్దు, అలాగా మీరు అడ్డం పెట్టద్దు, అలా జరగదు, అది మీకు తెలియలేదు, ఆ కథ మీకు తెలియక మీరు అలా అనుకుంటున్నారు, అది నిజంగా విషవృక్షం కాబట్టి నేను అదే పెడతాను. మీకు ఇష్టం లేకపోతే మీరు వేయకండి, మీకు వేయకండి, నేను ఇంకో పబ్లిషర్కి ఇస్తాను, ఎవరైనా ఇష్టపడతారో వాళ్ళకి ఇస్తాను. అంటే కాదు కాదు, శ్రీశ్రీతో ముందు మాట రాయించండి అన్నాడు. పోనీ కనీసం శ్రీశ్రీతో, శ్రీశ్రీ నేను అసలే ఇష్టపడను, అతని క్యారెక్టర్లు నాకు ఏమీ నచ్చవు. అతని కవిత్వం బాగుండొచ్చు, కవిత్వాలు బాగుండడం ఏంటి, లత పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి, లత క్యారెక్టర్లో ఎన్నో లోపాలు ఉన్నాయని చెబుతారు. అది నాకు తెలియకపోయినా శ్రీశ్రీ విషయం అయితే నాకు బాగానే తెలుసు కాబట్టి శ్రీశ్రీతో ముందు ఎవరితోటి ముందు మాటలు వద్దు. నేను ఎప్పుడో వదిలేశాను ముందు మాటల పద్ధతిని, ఎప్పుడో వదిలేశాను, అది చాలా తప్పు. నేను ముందు మాట రాయించను, ఈ పేరు మార్చను. మరి అయితే తప్పదమ్మా, సరే అయితే చేశాడు. ఆయన ప్రింట్ చేశారు. ప్రింట్ చేసిన వెంటనే ఆ పుస్తకం విపరీతంగా అమ్ముడవుతుంటే నాకు తెలియదు, నాకు నమ్మకం లేదు. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను ఇలా అనుకోలేదు, నేను ఇలా అనుకోలేదు. అక్కడ హరిదాసులు కూడా పల్లెటూళ్ళు వచ్చి హరికథలు చెప్పినప్పుడు అందరూ ఎదురు తిరిగి, రాముడికి హక్కు లేదట కదా, భరతుడికి అక్కట కదా, అసలు రాముడు ఎందుకు చెప్పులు ఇచ్చాడు, నేను అసలు సింహాసనం మీద ఎందుకు కూర్చోవాలని ఎందుకు అడగలేదు అని ప్రతి వాళ్ళు అడగడం హరిదాసుని. అంటే ఆ రకంగా రామాయణ విశ్వరూపం నచ్చింది. ఒక ఒక కేసులో తర్వాత ఎప్పుడో కేసులో కూడా ఒక జడ్జి అన్నాడు, ఎవరు ఈ రంగనాయకమ్మ, విశ్వవృక్షం రాసిన రంగనాయకమ్మేనా అని చాలా కోపంగా. ఈ కేసులో ముగ్గురు ఉన్నారు, ఒకడు ఏంటి వీరేంద్రనాథు, రెండు కొమ్మూరి వేణుగోపాలరావు, మూడు ఒక ఆడమనిషి. రంగనాయకమ్మని పేరు పెట్టలా.